రాజకీయ రణరంగం నేపథ్యంలో ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పోటాపోటీగా మంత్రణాలు జరిపారు వైసీపీ టీడీపీ ఎంపీలు. పార్లమెంటరీ స్థాయి సంఘాల సమావేశం సందర్భంగా లాబీల్లో ఈ సీన్ కనిపించింది. ఒకవైపు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, మరోవైపు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అమిత్ షాతో మాట్లాడేందుకు పోటీ పడ్డారు. ఇక గోరంట్ల మాధవ్ లేఖ ఇచ్చి మరీ చంద్రబాబు టీడీపీ తీరుపై అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు కుట్రలను అడ్డుకోవాలని హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లానన్నారు గోరంట్ల మాధవ్. ఇక టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజాస్వామ్యం అంటే ఏంటో నేర్పించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును ప్రజలు తిరస్కరించినా ఇంకా అధికారం చలాయించాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై బోధించే పాఠశాలను కేంద్ర హోంశాఖ నెలకొల్పి దాంట్లో చంద్రబాబుకు విద్యాబోధన చేయాలని అమిత్ షాను కోరానన్నారు. అసభ్య పదజాలంతో దూషణలు చేయిస్తూ ప్రజల్ని రెచ్చగొట్టాలని బాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు స్కూల్ ఆఫ్ అఫెన్సివ్ లాంగ్వేజ్ ఈ పనిలోనే ఉందన్నారు. టీడీపీ నేత పట్టాభి ఉపయోగించిన భాష మైనర్లను ప్రభావితం చేసేలా ఉన్నందున ఫోక్సో చట్టం కింద విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.